we have veterinary doctor Ramabha on the stage to please speak a few words. సో ఇవన్నీ మన దేశీ ఆవులు. సో నలుపు తెలుపు మచ్చలు ఉండి లేదంటే మనకి ఎరుపు గోధుమ రంగులో అట్లా ఉంటాయి, మూపురం లేకుండా ఉండే ఆవులు అన్నమాట. సో అవి వచ్చేసి విదేశీ ఆవులు అన్నమాట. సో విదేశీ ఆవులు తీసుకున్నట్లయితే మీకు దాదాపు 15 నుంచి 20 లీటర్లు ఇస్తాయి. అదే వాళ్ళ దేశాల్లో వచ్చేసి 50 లీటర్లు కూడా ఇస్తాయి రోజుకు అండి నేను చెప్పేది. సో మన దేశీ ఆవులు తీసుకున్నట్లయితే మనకి తక్కువ ఇస్తాయి అన్నమాట మన దగ్గర లభించే వాటితో. సో 5 లీటర్స్ అట్లా సార్. వీటిని వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే పరిశోధనలు చేసుకుంటా వచ్చారు. అంటే వాళ్ళ పాలు వచ్చేసి A1 పాలు, మావి వచ్చేసి A2, మీ మన ఇండియాలోనే లభిస్తాయండి ఈ మన దేశీయ అనేది, మిగతా ఎక్కడ లభించవు. వాటికి వచ్చేసి A2 పాలు అని వాళ్ళ నామకరణం చేసేసారు. సో చిన్న మళ్ళీ తర్వాత జరిగిన ఈ పరిశోధనల వల్ల ఏంటంటే A2 పాలు వచ్చేసి అద్భుతంగా ఉన్నాయి. సో వేటి పరంగా, సో మేనేజ్మెంట్ మనకు వచ్చేసి తాగడం వల్ల యాంటీ క్యాన్సర్గా ఉన్నాయి. సో మేధాశక్తిని పెంపొందిస్తుంది. మళ్ళీ తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఇట్లా తీసుకుంటా పోతే ప్రతి దాంట్లో A2 పాలు అనేది ఎక్కువగా ప్రాముఖ్యత కలిగి ఉంది. సో మళ్ళీ ఏం చేశారంటే వీటి మీద మళ్ళీ ఎక్కువ అవగాహన రావడం వల్ల ఈ వీటికి ఇంపార్టెన్స్ అనేది బాగా పెరిగిపోయింది.
సో ఇంకా ఈ క్రమంలోనే సో వీటిల్లోనే మనకి ఎక్కువ లీటర్లు ఇచ్చే దేశీ ఆవులు కూడా ఉన్నాయండి. సో వాటిల్లో ముఖ్యంగా ఏంటంటే మీరు చూసి ఉంటారు గిర్ ఆవు అంటారు. సో గుజరాత్కు సంబంధించిన గిర్ ఆవు అంటారు. సో దీనికి చిన్న స్టోరీ ఉందండి. మామూలుగా మేమేంటంటే కాలేజ్ లెవెల్లో పరిశోధనలు చేస్తూ ఉంటాం. అంటే ఒక దాని మీద ఏదైనా ఒక దాని మీద చేసి దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ అనేది ఫీల్డ్ లెవెల్లో చేసుకుంటూ ఉంటామండి. సో ఈ క్రమంలో ఏంటంటే గుజరాత్లో ఉండే ఒక వెటర్నరీ డాక్టర్ ఏంటంటే వాటి వచ్చే మూత్రం మీద ఓన్లీ విశ్లేషణ అన్నమాట. అంటే మూత్రంను ఇప్పుడు తీసుకొని ఆ డైలీ వచ్చి ఆ ఆవులు వస్తాయి రోజు వచ్చేసి వాటి మూత్రం తీసుకోవడము మూత్రాన్ని మొత్తము విభజించడం అన్నమాట. ఏది దాంట్లో యూరిన్ ఎంత ఉంది ఇది ఎంత ఉంది ఏమేమి ఉన్నాయి అని అట్లా అతను తీసుకునే 200 ఆవులు 200 మూత్రం శాంపుల్స్ అనమాట. గోవు మూత్రం శాంపుల్స్లో వచ్చేసి కలెక్ట్ చేసిన దాంట్లో ఒక చిన్న మూలకం బయటపడిందండి. ఆ మూలకం ఏంటంటే ఆవర్తన పట్టిక మామూలుగా మనం ఇంట్లో చదువుకుంటూ ఉంటాము. ఆరం అంటే తెలుసా అండి? ఆరం అంటే బంగారం అన్నమాట. చూడండి గిర్రావు మూత్రంలో వచ్చేసి బంగారం అనేది మనకు 0.01 మిల్లీగ్రామ్స్ అతనికి 200 శాంపుల్స్ మూత్రాన్ని డైలీ తీసిన దాంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసిన దాంట్లో ఉంది. సో ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మనం గమనించు. అంటే ఏం సార్ బంగారం ఉంటే బంగారాన్ని తింటరా అని అంటారు. అవునండి బంగారాన్ని తింటారు. తెలుసా మీకు బంగారాన్ని తింటారని? అంటే ఇది మనకుండే ఈ బంగారం కాదండి. ఇప్పుడు మీరు స్వీట్స్ ఉంటుంది, మీరు స్వీటు స్టాల్స్ పోయినప్పుడు మీకు స్వీట్స్ పైన వచ్చేసి మంచి కోటింగ్ ఉంటుంది. ఏం కోటింగ్ అని తెలుసా అండి ఎవరికన్నా? సో అల్యూమినియం పేపర్ కోటింగ్. సో అదే మాదిరిగా మీరు దుబాయ్ అందు పోయారంటే బంగారపు రేకు పూతతో కోటింగ్ ఉంటూ ఉంటాయి. అది కూడా హెల్త్కు మంచిదే. కాబట్టి ఏంటంటే మనం అంత కాస్ట్ పెట్టి స్వీట్ 100,000 రూపాయలు పెట్టి కొండు కదా బంగారంతోని. సో మనకేంటంటే ఈ అల్యూమినియం పేపర్ లాగానే ప్రతి మూలకం వచ్చేసి ఉంటుంది. సో మీరు ఆ మూత్రం వచ్చేసి మీకు గుజరాత్లో ఎట్లా ఉంటుందంటే అండి, ఒక బకెట్లో మీరు ఇన్న మూత్రం తీసుకెళ్ళిపోయి ఇస్తే 1 లీటరు 20 రూపాయలు 30 రూపాయలు మీకు ఇస్తాడు. గోమూత్రం స్టాల్స్ ఉన్నాయి మీకు, మీరు చెప్తే నమ్మరు గుజరాత్లో. సో అంత అనమాట అంత ఇంపార్టెన్స్ వాళ్ళ దగ్గర బాగా పెరిగిపోయింది వాడు కావాలని అంతే. సో ఆ విధంగా మనకేంటంటే పాలు కూడా అంతే అండి. ఇప్పుడు వచ్చేసి మీరు గోవు దేశీ ఆవు యొక్క వచ్చేసి మనకు హైదరాబాద్లో లీటర్ వచ్చేసి 150 రూపాయల వరకు ఉంది మనకి. వచ్చేది తక్కువైనా సరే మనకు లీటర్ వచ్చేసి 150 రూపాయల వరకు, మా దగ్గర అయితే 100 రూపాయల వరకు పోతూ ఉంది. సో కానీ ఇక్కడ ఏంటంటే ఎంతసేపు మనం వచ్చేసి పాలు మీకు వీటిల్లో కూడా ఉన్నాయి పాలు. మనము భారతదేశం మొత్తం ఎక్కువ మంది తాగే పాలు తెలుసా అండి? మొత్తం ఎక్కువ శాతం మంది తాగే పాలు ఏంటో తెలుసా? ప్యాకెట్ పాలు. తర్వాత మనం వీటిల్లో ప్రాసెస్లో ఈ ప్యాకెట్ పాలన్నీ లేదండి, విదేశీ ఆవులే మొత్తం కంప్లీట్ కౌ మిల్కే. మీకు మళ్ళీ లేదంటే మనకు పల్లెటూళ్ళు కానీ కొద్ది చిన్న చిన్న టౌన్స్లో ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఏంటంటే గేదె పాలు అనేది ఎక్కువగా తీసుకుంటారు. కానీ వీటికన్నా మంచి అద్భుతమైన పాలు ఉన్నాయి. మా సార్ ఆల్రెడీ మాంసం గురించి బాగా చెప్పారు మా సారు, అదే సేమ్ టైంలో మేకపాలు. సో ఇప్పుడు పర్టికులర్గా మంచి డిమాండ్ ఉండే పాలు ఏంటంటే మేకపాలు. తల్లి పాలకు దగ్గరగా ఉండే పాలు రెండే, దేశీ ఆవు పాలు మేకపాలు. సో దేశీ ఆవు పాలు పడినోళ్ళు కొంతమంది ఉంటారు, అంటే దాంట్లో లాక్టోజ్ అనే చిన్న మనకి గ్లూకోజ్ అనేది వస్తుంది. ఒక్కోసారి కొంతమందికి అలర్జీ ఉంటుందండి. సో అప్పుడు మేకపాలకు వెళ్ళిపోతారు. మేకపాలు తాగితే కూడా మీకు అంతే జ్ఞానం అంతే ఇదే అండి, అంత పవర్ఫుల్ మేకపాలు కూడా. వాటికి కూడా వచ్చేసి బెంగళూరులో మీరు ఇప్పుడు కూడా అమెజాన్లో కొడితే చిన్న 150 ml బాటిల్ 100 రూపీస్ అండి మార్కెట్. వీటికన్నా కాస్ట్లీస్ట్ పాలు ఉన్నాయి, మీరు చెప్తే నమ్మరు. ఏం పేయాలండి? డాంకీ మిల్క్ కరెక్ట్ అండి, గాడిద పాలు. ఓకే గాడిద పాలు అండి. ఎంత అండి? చిన్న జెండు బామ్ సీసా అండి, ఇంత చిన్న జెండు బామ్ సీసా వచ్చేసి 50 రూపాయలు, లీటర్ వచ్చేసి 1000 రూపాయలు అండి గాడిద పాలు. మా కూడూరు దగ్గర ఒక అతను ఫామ్ పెట్టాడు, అంటే చిన్నప్పుడు బాగా చదువుకోకపోతే రేపు గాడిదలు కాసుకుంటారా అనేవాళ్ళు, ఇప్పుడు అదే అయింది అతనికి. కానీ ఫామ్లో పెట్టుకొని ఇప్పుడు ఓన్లీ పాలను అతను మార్కెట్ చేసుకుంటా ఉన్నాడు. సో అంటే ఎందుకు అవి పాలు అంత ఇంపార్టెన్స్ అంటే, సో ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా డెవలప్ చేస్తుందండి. అంటే వాటిలో వ్యాధికారక సూక్ష్మజీవులు క్షయ ఇట్లాంటి కలిగించే సూక్ష్మజీవులు చనిపోయి ఉంటాయి. సో అవి తీసుకోవడం వల్ల మనకు వ్యాక్సిన్గా ఉపయోగపడుతుంది. సో మనకేంటంటే అండి పాలు అనేవి ఎంత ఇంపార్టెన్స్ అనేవి మీకు తెలుస్తుంది. సో మనం డైలీ నిత్యం ఉపయోగించే పాలు కాబట్టి కొద్దిగా శ్రద్ధ తీసుకోండి అని చెప్పడానికి చిన్న సెషన్ అండి. సో ఇదే విధంగా ఏంటంటే ఈ దేశీ ఆవులను ప్రోత్సహించడానికి ఎన్ఎల్ఎం సేమ్ అదే స్కీమ్లో అండి మనకు
30 లాక్స్లో 20 లాక్స్ సబ్సిడీతో మనకు వచ్చేసి మనకు 30 లాక్స్లో 10 లాక్స్లో 20 లాక్స్ సబ్సిడీ అండి. మిగతా 10 లక్షల్లో 8 లక్షల్లో వచ్చేసి మనకు లోన్ వస్తుంది, 2 లక్షలు వచ్చేసి రైతు భరించాల్సి వస్తుంది. సో ఇదే స్కీమ్తో మనం వచ్చేసి 20 దేశీ ఆవులను మనము పెట్టుకునే విధంగా స్కీమ్ ఉందండి. ఎవరైనా కానీ ఒకవేళ వినియోగించుకోవాలా, తీసుకోవాలా, ఆ దేశీయ ఆవులు పెట్టుకోవాలా అనుకునే వాళ్ళు, ఆసక్తి ఉండేవాళ్ళు వచ్చేసి మీరు దయచేసి మీకు దగ్గరలో ఉండే పశు వైద్య అధికారిని సంప్రదించు కోరుతున్నాను. సో థ్యాంక్ యూ అండి, ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన రాఘవ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.